అవునా? అలాగా సరే అబ్బాయి ఊరు వాళ్ళు ఇంకా రాలేదంటే పని జరగకుండా ఉంటుందా? జరుగుతుంది. అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలంటే అంత సులభమైన విషయం కాదు. మంచి అబ్బాయి దొరకాలని చాలా రోజులుగా వేడుకుంటున్నాం. మంచిదైంది, అనుకున్న ప్రకారం మంచి అబ్బాయి దొరికాడు. అన్నిటికీ ఆ దేవుడే కారణం. గుడికి సేవ చేసే నా జీవితాన్ని గడిపేశాను. 5 సంవత్సరాలు కాశీలోనే ఉన్నాను. జరిగిన 25 సంవత్సరాలుగా ఈ ఊళ్ళో తిరునాళ్ళు జరిపించేదే నేను. అదే సంతోషం. అందరూ సంతోషంగా ఉంటే అదే నాకు చాలు. ఇంతవరకు మిమ్మల్ని కలవకపోయినా మీ గురించి చాలా విన్నాను. ఏం విన్నారు? నాకేం అర్థం కావడం లేదే. అన్ని మంచి విషయాలే, మీరు చేసే దేవాలయ సేవల గురించి. ఓ అలాగా, సరే సరే, మీరు చెప్పింది నిజమే. నేను ఏమాత్రం ఎదురు చూడలేదు. కానీ ఈ చుట్టుపక్కల ఏం మంచి చేయాలన్నా అందరూ నన్ను అడిగే చేస్తారు. సరే సరే, పాలకాట్ నుంచి మహాదేవ్ శాస్త్రి గారు ట్రైన్ లేట్ అయిందట, తిన్నగా గుడికి రావచ్చా అని అడుగుతున్నారు. ఏం చెప్పను, అందుకే ఆయన్ని నిన్ననే బయలుదేరమని చెప్పాను. నేరుగా గుడికే రమ్మని చెప్పు. మీరు గుడికి వచ్చేయండి, ముహూర్త సమయం లోపల వస్తారు కదా. అలాగే అలాగే చెప్తాను. ఈ ఇంట్లో ఏం మంచి విషయం జరగాలన్నా అన్నీ నేనే చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి మర్చిపోయాను. ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. అప్పో ఎంత అందమో. కృష్ణుడికి తులసిమాల, శివుడికి బిల్వమాల, పార్వతీదేవికి మందారమాల, ఇలా ఒక్కో దేవుడికి ఒక్కొక్క మాల వేయాలి. అయితే హనుమంతుడికి? హనుమంతుడికి ఏ మాలైనా వేయచ్చు, వెళ్ళి చిన్నపిల్లలతో ఆడుకో. వెళ్ళు వాగుడికే. అదే, నేను వాళ్ళని వెళ్ళమన్నాను, నిన్ను కాదు. బాగున్నాయి. బండి వచ్చినట్టుంది, సిద్ధంగా ఉండండి, మనం బయలుదేరాలి. అవునీ మావయ్య. నువ్వు వెళ్ళి సామానంతా బండిలో ఎక్కించు. అలాగే రారా. మీరు వచ్చేయండి. ఏమిట్రా ఇక్కడ గంతులేస్తున్నారు? మీకు ఎంత చెప్పినా వినరు. మీరు ముందు బయలుదేరడానికి చూడండి రా. శ్రీధర్ కొనిచ్చిన చీర అసలు ఏం బాగోలేదు. నువ్వు కొనిచ్చిన చీర అద్భుతంగా ఉంది. ఎవరు తీసిస్తే ఏమిటి, నీకు బాగా నచ్చింది కదా. అంతే, నువ్వు 2 ఇడ్లీలైనా తినొచ్చు కదా. మనం వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. నువ్వు ఒకదానివి, ఒక పూట తినకపోతే ఏమి కాదు. నేనే చాలా పనుల మీద తిరుగుతున్నాను కదా, అందుకని తినాలని లేదు. బయలుదేరుతాం పద. చూడండి, బయట చాలా డబ్బాలు ఉన్నాయి, వాటిని తీసుకురావడానికి 2 కావాలి. సరే, ఇప్పుడే వస్తానా? వెళ్ళొస్తాం ఆంటీ, మేము వెళ్ళొస్తాం. సరే సరే. ఇవి వద్దా? వద్దమ్మా, వేసుకో. సరే వెయ్. ఏమిటమ్మా అద్భుతం, సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్నావు. నువ్వు జీవితాంతం సుఖంగా ఉండాలి. ఏయ్ లక్ష్మి, ఏంటి నువ్వు ఇంకా రెడీ కాకుండా ఏం చేస్తున్నావు? బండి వచ్చి చాలా సేపు అయింది, ముహూర్తానికి మనం 1 గంట ముందైనా గుడిలో ఉండాలి. మీరు కూడా సిద్ధంగా ఉండాలి, సరేనా? మనం ప్రశాంతంగా వెళదాం.
అదిగో వస్తున్నారు చూసావా, ఆయనే కాళిదాస శాస్త్రి. మహాపండితుడు. ఓ, అతని గురించి ఎక్కువ విన్నాను కానీ ఇప్పుడే చూస్తున్నాను. పెరుమాళపురంలో ఇతని గురించి ఒక నాటకం జరిగింది. లోపల ఇసుకేస్తే రాళ్ళంత జనమున్నారంటే నమ్మండి. రండి రండి. నమస్కారం. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా కోవిలకి చాలా సేవలు చేశారు. మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే నేను రాకుండా ఉంటానా? మీకు టైం అయింది అనుకుంటాను. నేను వచ్చేయని మీరు ఆలస్యం చేయొద్దు. మీరు బయలుదేరండి. అవును, అన్నయ్య ఎక్కడున్నాడు? అన్నయ్య బయట ఉన్నాడు, ఇప్పుడు పిలుస్తాను. అలాగే. మేమిప్పుడు బయలుదేరబోతున్నాం, 11:30 ముహూర్తం. అవును, మీరెప్పుడొస్తారు? అన్నయ్య, కాళిదాస పండితులు గారు వచ్చారు, నేను పిలుస్తున్నారు. సరే సరే, నాకిప్పుడు ఒక పని ఉంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఆయన స్ట్రైట్గా గుడికొస్తానని చెప్పారే. ముహూర్తం 10:30గా? అవును, 10:30. ఇప్పుడు బయలుదేరితేనే సరిగ్గా ఉంటుంది. ఆశీర్వదించండి. ఆయుష్మాన్ బావ, ఆయుష్మాన్ బావ. అవును, మీ అమ్మాయి ఎక్కడ? సుభద్ర, అమ్మాయిని తీసుకురా. పదమ్మా, మీరు రండి. త్వరగా రండి. రా తల్లి. సిక్కుపడకు. రామ్మ, బాగున్నావా? లక్ష్మి, ఈయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటే అన్నీ మంచిగానే జరుగుతాయి. కాళ్ళకి దండం పెట్టమ్మా. దీర్ఘ సుమంగళి భవ. హలో అయ్యా, నా మనసులో ఉన్న మాట మీతో చెప్తున్నాను. నేను 1,000 మందికి వచ్చే నెల అన్నదానం చేయాలనుకుంటున్నాను. మీరందులో కలుసుకోవాలన్నదే నా కోరిక. వచ్చే నెల మీ కుటుంబ సమూహంగా గుడికి రావాలన్నదే నా కోరిక. తప్పకుండా వస్తాం. మీరు ఇంత దూరం వచ్చి అమ్మాయికి ఆశీర్వాదం కూడా ఇచ్చారు కదా. హలో, అవును, నేను ఉన్నికృష్ణుని మాట్లాడుతున్నా. ఎక్కడ జరిగింది? ఏమైంది? ఏ హాస్పిటల్లో? కాదు అనయ్య, కొంప మునిగింది, ఈ పెళ్లి జరగదు. ముందు ఏం జరిగిందో వివరంగా చెప్పరా? ఆల్రెడీ సగం మంది గుడికి వెళ్ళారు, లక్ష్మి కూడా బయలుదేరుతోంది. నీతో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదన్నా. ఏమైందో చెప్పరా. అయ్యో, ఇది వెంటనే మామయ్యతో చెప్పాలి. సరే రండి, అందరం బయలుదేరుదాం. కారుకి రోజా పువ్వులా? బాగానే ఉంది. అమ్మా, కుటికాలు పెట్టి ఆ బండిలో ఎక్కు, త్వరగా. అల్లుడు గారు వచ్చే బండికి యాక్సిడెంట్ అయిందట, దెబ్బలు తగిలాయట. అమ్మా, 1 నిమిషం ఉండు. ఏమిటిది? ఎవరు గుడికి రావద్దు, ఈ పెళ్లి జరగదు. లక్ష్మి, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. నిన్ను ఇంట్లోకి వెళ్ళమన్నాను కదా. శేషు, ఏమంటున్నావురా నువ్వు? లక్ష్మి సాక్షాత్తు మహాలక్ష్మిలా తయారై గుడికి వెళ్తుంటే ఆపుతావేంటి నువ్వు? ఇంతకీ ఇప్పుడు ఏం జరిగింది చెప్పు, అందరం వింటాం. ఏం జరిగిందో అందరికీ చెప్పే తీరాలి. సరే చెబుతాను. వచ్చే దారిలో అల్లుడు గారి బండికి యాక్సిడెంట్ అయింది. అయ్యో రామ, అందరికి పెద్దగా దెబ్బ తగిలాయట. వాళ్ళకి ఏం కాలేదు కదా, ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు? హలో, హలో, ఎవర్రా? ఫోన్లో ఎవరో మాట్లాడేది, ఏం దాచుకుంటా చెప్పు. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు చనిపోయారంట. అతను మాత్రం చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారంట. డాక్టర్స్ ఏవి ఖచ్చితంగా చెప్పలేరన్నారు. లక్ష్మి, లక్ష్మి, కొంచెం నమ్మడమ్మా, తలుపు తీమ్మా. లక్ష్మి, తలుపు తీమ్మా. లక్ష్మి, తలుపు తీ. లక్ష్మి, లక్ష్మి, ఎవరన్నా రండి, త్వరగా రండి. లక్ష్మి, అమ్మా లక్ష్మి, తలుపు తీమ్మా. Let's
లక్ష్మి తలుపు తీయమ్మా. దయచేసి త్వరగా ఎవరైనా రండి, తలుపు తీయనంటోంది. లక్ష్మి తలుపు తీయమ్మా. ఏమైంది? ఎక్కడుంది తను? లక్ష్మి తలుపు ఏమైందమ్మా? లక్ష్మి అరిచినట్టుగా ఉంది కదా. అవును, నేను విన్నాను. ఏమైంది? ఏంటమ్మా, ఏమైందమ్మా? అయ్యో దేవుడా, ఏంటమ్మా, ఎందుకు అలా అరిచావు? ఏం జరిగిందో చెప్పు తల్లి. ఇంతకీ నీకొచ్చిన కళ ఏంటి? అంత భయంగా ఉంటే చెప్పకు వదిలే. లక్ష్మి శేషు పిలుస్తున్నలా ఉన్నాడు, నీ వెళ్ళి తలుపు తెరుస్తాను. ఏదో పేడకలు వచ్చిందంట. ఏమైందమ్మా? నువ్వు దేనికే దిగులు పడకు లక్ష్మి, ఏదో చెడ్డకలే కదా, ఏదో దెయ్యం కలగని ఉంటావు అంతే, వేరే ఇంకేం లేదు. మనసులో ఏం మదన పడొద్దు. ఇందుకే సమయం వచ్చినప్పుడంతా శ్లోకం చెప్పాలనేది. ఇదంతా నేను చెబితే ఈ కాలపిల్లలు వింటారా ఏమిటి? దేవుని ప్రార్థిస్తూ ఉంటే ఇలాంటి కళ్ళేరావు. అది దేవుడికి దండం పెట్టుకోకుండా ఉందా? వారం వారం గుడికి వెళ్ళొస్తూనే ఉందిగా, ఏం కలొచ్చిందో దాన్ని ఓదార్చకుండా ఈ మాటలేమిట్రా నువ్వు? నువ్వేం భయపడకమ్మా లక్ష్మి, రేపు ఉదయానే గుడికి వెళదాం. మీరు పడుకోండి. అలాగేనమ్మా. దిగులు పడకు, రేపు నేను నీతో గుడికొస్తాను. రేపు అమ్మాయిని చూడడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఇదేలాగా జరిగిందంటే ఏమవుతుందో ఆలోచించు. అమ్మాయికి కుజదోషం ఉందని చెప్పాను, ఇంకేమీ చెప్పలేదు. తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళకి వేరే వాళ్ల వల్ల ఈ విషయం తెలిస్తే. మీరెక్కువ ఆలోచించకండి, అదంతా ఏం కాదు. మన అమ్మాయి మీద ఏ తప్పు లేదండి. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. మన ఇళ్ళవేల్పు మనల్ని తప్పకుండా కాపాడుతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి. తనకి వేరే ఇంకేదైనా దోషం ఉంటే, నాకేమో దోషానికి ఏదో ఒక పరిహారం చేయాలని అనిపిస్తుంది. ఒక పరిహారం చేస్తే తనకు అంతా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. సరేలే, ఇక మనం పడుకుందాం. అవును విశ్వనాథం, ఆ వెళ్ళేది కేశవ కూతురేగా? అవును, పెద్దమ్మాయి. నంబూదురికి ముగ్గురు పిల్లలు, ముగ్గురు అమ్మాయిలే. అది తెలుసు. ఈ అమ్మాయికే ఏదో సమస్య జరిగిందట కదా? ఏం సమస్య? ఏ సమస్య లేదే. కుజదోషం. కుజదోషం ఉన్న ఇంకో అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది అంతే. పెద్దమ్మాయికి లేట్ అయితే చిన్నమ్మాయికి చేసేయడమే. నేను ఇంకో విధంగా విన్నానే, ఆ అమ్మాయికి అసలు అదృష్టమే లేదట. పచ్చకామెలవాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. తెలిసి తెలియని వాళ్ళు చెప్పే విని నువ్వు ఏదేదో నోటికొచ్చినట్టు వాగుతున్నావు. గుడి కదా అని ఊరుకుంటున్నాను. గిరి, రెండు తులసిమాలు ఇవ్వు. ఎనిమిది గంటల నుంచి ఇక్కడే కూర్చున్నాను. నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను. నిన్ను చూశాకే నాకు సంతోషంగా ఉంది. తప్పుగా అనుకోకు, ఈ తులసిమాలని నీకోసమే కట్టి ఉంచాను. మీ నాన్నగారంటే నాకు చాలా గౌరవం, భక్తి ఉన్నాయి. ఈ జోస్యం జాతకాలు నేను నమ్మేది లేదు. మనసులు కలిస్తే చాలు. నీకు అర్థమయ్యిందా? పూలమాలివ్వు. ఇస్తాను, ఎందుకు అవసరపడతావు? అయ్యో, పూజకి సమయమైంది, పూలమాలివ్వు. వచ్చినప్పుడల్లా నాకు కనిపిస్తూ ఉండు. దేవి, ఈ దాసుడు నీకోసం మాల కట్టాడు, నా కోరికను కూడా గమనించు. నాకుగా నేను ఇంతవరకు నిన్ను ఏ కోరిక కోరలేదు, కానీ ఈ విషయం మాత్రం కొంచెం ముఖ్యమైన విషయం చూసుకో. ఈ అమ్మాయి నాకు దక్కితే చాలు, నాకు ఇక ఏ కొరత ఉండదు.
ఇదేంటి మాల? తులసి మాలలాగా లేదే, ఏంటిది? వినలేదా? లేదే. మల్లే మందారం ముద్ద మందారం, అందుకని అన్ని పువ్వులు మిక్స్ చేసి ఒక కదంబ మాల చేశాను. అప్పుడు అన్ని అనుగ్రహాలు కలుగుతాయి. ఇదిగో నువ్వు తీసుకెళ్ళు. హర హర మహాదేవ శంభో శంకర నీలకంఠేశ్వర దుర్గాదేవి నమస్తుతే. గవ్వలు వేసి చూసిన తర్వాత రెండు సమస్యలు ఉన్నాయని మాత్రం తెలుస్తోంది. ఒకటి, కొన్నేళ్ల క్రితం అల్పాయుష్తో చనిపోయిన ఒక అమ్మాయి ప్రేతాత్మ ఇందులో దూరిందని మాత్రం తెలుస్తోంది. ఆ అమ్మాయి చరిత్ర గురించి మీకు తెలిసి ఉండాలి కదా? అవునవును, మా నాన్నగారు చెప్పారు. నిప్పుల్లో పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పారు. అది జరిగి 300-400 సంవత్సరాలు అయి ఉంటుంది. కాని జరిగింది నిజమే కదా? ఏమిటా శేషు, ఆ అమ్మాయి కొలంలో కదా పడి చచ్చిపోయింది. అలాగని నాన్నగారు చెప్పినట్టు నాకు గుర్తు. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో, నాకంతా గుర్తుంది, నేను చెబుతాను. రెండోది ఏమిటో చెప్పండి. ఆ అమ్మాయి వాళ్ళమ్మగారి గర్భంలో ఉంటూ ఉండగానే ఒక సమస్య ఏదో ఏర్పడింది. అరే దేవుడా, కాలసర్పదోషం తనకు ఉండడం వల్ల ఏ పని చేసినా అన్నీ అడ్డంకులే. ఆ దోషం అనేది అంత త్వరగా పోయేది కాదు. ఆ దోషం పోవాలంటే చాలా గొప్ప పూజలు చేయాలి. మీ సాంప్రదాయం ప్రకారం ఎటువంటి పూజలు చేయాలన్నది నేను చెప్పి మీరు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఏమంటారు? ఇంకో ముఖ్యమైన విషయం, కోవిల కార్యక్రమంలో కూడా ఏదో తప్పు జరిగిందని తెలుస్తోంది. అన్ని పూజలు మనం సరిగ్గానే? లేదు, నేను దాని గురించి చెప్పడం లేదు. అమ్మా జగజ్జన్ని, నాకు సమాధానం దొరికింది. మీరు చెయ్యవలసిన పూజా కార్యక్రమాలు ఏవి సరిగ్గా చేయలేదు, అందువల్లే మీరు ఆ ఈశ్వరుడి కృపకి దూరం అయ్యారు. సరే చేద్దాం. మాకే తెలియకుండా ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉంది. జరిగిన ఆషాఢ మాసం అమావాస్యకి ఇంట్లో ఎవరికీ ఒళ్ళు బాగాలేదు, అందుకని పూజ చేయలేదు. అదే కారణం. ఒళ్ళు బాగులేదని కారణం ఏవి చెప్పకూడదు. ఏం జరిగినా సరే దేవుడికి పూజ చేసే తీరాలి. ఇప్పుడేం చెయ్యాలి? అరే మీరు బాధపడవలసినంతగా ఇక్కడ ఏమీ లేదమ్మా. సరైన జాతకుడు గాని మనకు దొరికితే వీటి సమస్యలకు పరిష్కారం వస్తుంది. లక్ష్మి వచ్చే వారం నుంచి ప్రతి మంగళవారం అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించిందంటే సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు దేనికి దిగులు పడకండి. సరే, నాకు కొంచెం పనుంది, నేను ఇక బయలుదేరతాను. వెళ్ళి కాఫీ తీసుకురా. అదేవి వద్దమ్మా. ఉండి భోంచేసి వెళ్ళండి, అర్జెంట్ ఏమి లేదు. అదేవి లేదండి, ఇంకో రోజు వచ్చి తీరిగ్గా భోంచేస్తాను. ఇవాళ సాయంత్రం ఒక ముఖ్యమైన పూజ ఉంది, అందువల్ల ఏమీ తినకుండా ఉపోషం ఉంటున్నాను. సరే అయితే మీరు వెళ్ళి రండి. పూజ చేయకుండా ఉండడం పెద్ద దైవద్రోహం అయినట్టుగా ఉందే. ఇంకా అన్నీ సర్దుకుంటాయిలే. రేపు ఉదయమే కృష్ణశాస్త్రి గారింటికి వెళ్ళాలి. ఆయనకి ఆరోగ్యం ఎలా ఉందని పలకరించి రావాలి. ఏంటా శేషు, ఆయన లేకపోతేనే ఆయన కొడుకున్నాడుగా. ఆయనుంటే బాగుంటుందని అనుకున్నాను. లక్ష్మి, ఇంట్లో వాళ్ల మాటలు విని నువ్వు బాధపడకమ్మా. ఎవరెవరి తలరా తెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నువ్వు దీపం వెలిగించటం మాత్రం మర్చిపోకు. ఎందుకే తల్లి నీకు మాత్రం ఇలా జరుగుతోంది? నీకు తగినవాడు ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాడు. అంతవరకు ఈ బాధలు తప్పవు. ఎవరు ఎన్ని మాటలన్నా నీ మనసులో పెట్టుకోకు తల్లి. ఏమిట్రా ఇలా అంటున్నారని బాధపడకు. నువ్వు మనసారా దేవుణ్ణి ప్రార్థించు. నీకంటూ ఒకడు పుట్టే ఉంటాడు. నీకులాగే జాతక దోషం వల్ల మధ్యలో పెళ్లిళ్ళు ఆగిపోతూ ఉంటాయి. అది సహజమే, దానికి మనమేం చేయలేం. భగవంతుణ్ణే నమ్ముకోవాలి.
మనం వచ్చే వారం గుడికి వెళదాం. వాళ్ళేవైనా పరిహారాలు చెప్తే చేద్దాం. తప్పకుండా నీ సమస్యలు తీరిపోతాయి. దాంతో నీ జాతక దోషం తొలగిపోతుంది. నువ్వు దేనికి భయపడకమ్మా, సరేనా? ఏంటి బామ్మ, లక్ష్మితో ఏం చెప్తున్నారు? భయపెట్టట్లేదుగా. నేను దాన్ని భయపెడతానా చెప్పు? నా మాటలన్నీ చాటుగా వింటున్నారా? సరే బామ్మ, మీరెవరినైనా లవ్ చేశారా? నేను చేయకుండా ఉంటానా? నాకప్పుడు వయసు 16 ఏళ్ళు. శేషుకి కథకళి నేర్పడానికి వచ్చారు. ఆయన్ని చూడగానే నాకు బాగా నచ్చారు. శేషుకి కథకళి అరంగేట్రం జరిగిందో లేదో నాకు మాత్రం మంచి జీవిత భాగస్వామి దొరికారు. కథకళి కోసం వేషాన్ని కూడా మార్చుకున్నారు. ఆయన ఎన్నో దేశాలు వెళ్ళి రకరకాల వేషాలు కూడా వేశారు. ఆయన్ని మొదటిసారి చూడగానే నేను చెప్పేశాను మీరు నాకు బాగా నచ్చారని. అందుకైనేమన్నారో తెలుసా? అదేలాగా నేను చూడగానే నచ్చాను నీకు. ఎందుకో తెలీదు, చూడగానే నచ్చేశారని చెప్పేశాను. అప్పుడు మీకు సిగ్గుగా లేదా? ఆయన్ని తలుచుకుంటే చాలు, నాకు సిగ్గు ముంచుకొస్తుంది. కానీ మేం పెళ్లి చేసుకోలేకపోయాం. ఏంటి సమస్య? జాతక దోషం. పెద్దవాళ్ళు మా ఇద్దరు జాతకాలు కలవలేదని చెప్పి ఎవ్వరూ మా పెళ్లికి ఒప్పుకోలేదు. అప్పుడు మీరు చాలా బాధపడి ఉంటారు కదా? కాక మరేమిటి, ఏదైనా పరిహారం ఉందా అని అడిగాం. కాని ఎలాంటి పరిహారం లేదని చెప్పారు. ఇలాంటి సమస్యలో నేను మాత్రం ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేశాను. పెళ్ళే అక్కర్లేదు, చివరి వరకు ఇలాగే ఉండిపోవాలనుకున్నాను. కానీ నీకు మాత్రం అలాంటిది ఏం జరగదు తల్లి. లక్ష్మి అక్కడే మేవల వదలంలే బామ్మా. మీరు చూస్తూ ఉండండి, అతి త్వరలో తనకి పెళ్ళవుతుందిలే. అన్నా, ఒక టీ కావాలి, 3 పుట్లు కావాలి, 4 అప్పడాలు కావాలి, 5 ఆమ్లెట్. అన్ని అకౌంట్ రాసాయి. అవన్నీ రాయడానికి బుక్ నిండిపోయింది. ఇంకో కొత్త బుక్ కొన్నావు కదా, అది కూడా అయిపోయింది. నీకు దండగ తిండి పడ్డం కాకుండా బుక్ కూడా తీసుకోవాలా? నీకు తిండి పడ్డం నష్టం, బుక్ తీసుకోవడం నష్టమే. అన్నా పిలిచావా? వస్తున్నా. ఎందుకన్నా అందరి మీద కోపడుతున్నారు? కోపడద్దున్నా. పొద్దు పొద్దున ఇంత కోపడుతున్నారు ఏంటన్నా? మీరు వేస్తే టీలాగా మీరు వేడిగా ఉన్నారు. ఏంటే, కొత్త మండి తీసుకున్నావా? నువ్వు ఖచ్చితంగా నాకు ట్రీట్ ఇచ్చి తీరాలి, ఆ విషయం మాత్రం మర్చిపోకే. అందులో ఉంది, ఇచ్చేస్తే అయిపోద్ది. మా అమ్మగారే కష్టపడి డబ్బులు చేర్చిపెట్టి నాకు ఇబ్బంది కొనిచ్చారు. ఏనా లోపల పెట్టేస్తున్నారు, తెరిచి బయట పెడతా కదా అందరు కొనడానికి వస్తారు. ఊర్లో తిండమే తప్ప ఎవడు డబ్బులు మాత్రం ఇవ్వటం లేదు. అనే ఇప్పుడు మీకు ఏం కావాలి? బండి తీసుకున్నావు కదా, నాకు ట్రీట్ ఇచ్చాయి. నేను ట్రీట్ ఇస్తానని చెప్పాను కదా, కానీ బండి ఇవ్వడానికి నేను ట్రీట్ ఇవ్వలేను. కానీ ఏమైనా ముఖ్యమైన విషయం అంటే దానికి ట్రీట్ పెట్టచ్చు. అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి నేను మీకు ట్రీట్ ఇస్తాను. ఎందుకంటే ఈరోజు అమ్ము పుట్టినరోజు, అందువల్ల మీరు ఏవైనా అడగండి, నేను మీకు కొనిస్తాను. ఇవాళేంటి ఎంత త్వరగా వచ్చావా అనుకున్నాను, ఇప్పుడు అర్థమవుతోంది. ఇందా ఇంకా ఎన్ని రోజులు రా అమ్మాయి మనల్ని తిరుగుతావు, త్వరగా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. తన ఇంటికి వెళ్ళి అమ్మాయిని అడగాలంటే నేను ఒక మంచి జాబు ఉండాలి, అది నా దగ్గర లేదు కదా. అందువల్ల నేను వెయిట్ చేస్తున్నా. జాబు చాలా అవసరం కదా, ఇప్పుడు ఏం చేసినా ఖర్చులు చాలా ఎక్కువ అవుతుంది. అందువల్ల జాబు లేకుండా ఏ విషయం మాట్లాడకూడదు. సరేనే, నేను బయలుదేరతా. అక్క ఏంట్రా, ఒక్క నిమిషం ఆగు, నేను వెళ్ళి చేపలు చూసొస్తాను. వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. పోయినసారి వెళ్ళినప్పుడు 2 చేపలు చచ్చిపోయాయి. ఎలా? నువ్వు వెళ్ళి చూసావుగా, నీ కళ్ళు పడి చచ్చిపోయాయి. నేను అలా అంతా చేయలేదుకా. నిజంగానా? గుడి చేపలు కదా, నేనెందుకు అలా చేస్తాను? త్వరగా చూసేసిరా, లేట్ అయిందంటే నాన్నతో చెప్పి తన్నులు తినబెడతాను, సరేనా? వద్దొద్దు. రే శ్రీ. అక్క,
ఇక్కడ చాలా చేపలున్నాయి. అయ్యో కళ్ళు పెట్టావా? పెద్దగా ఉన్నాయి. అలాగారా? సరే చిన్నదిగా ఉంది. రే త్వరగా పద వెళ్దాం. ఎందుకు నా బండి ముందు వచ్చి పడుతున్నావు? పక్కకి తప్పుకో, ఇది కొత్తగా కొన్న బండి, మీద పడితే బండికి ఏమైనాయిపోతుంది, తప్పుకో. అందరూ బుల్లెట్లో తిరుగుతున్నారు, ఇది కేవలం మామూలు బండేగా. ఓ కొత్త బండని ఎక్కువ చేస్తున్నావులే. సరే నా పుట్టినరోజు నాడు నాతో ఎందుకు ఇలా గొడవ పడుతున్నావు చెప్పు. ప్రేమతో నాలుగు మాటలు హ్యాపీ బర్త్డే అంటే ఎలా ఉంటుంది చెప్పు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే నాకు కొత్త బండి దొరికింది. ఇంకా హెల్మెట్ కొనాలి, యాక్సెసరీస్ కొనాలి, చాలా పనులున్నాయి. లేదంటే పోలీసు వాళ్ళకి మామూలు కట్టే నా పర్సు ఖాళీ అయిపోతుంది. సరే అయితే నువ్వు బయలుదేరదా, నన్ను వదులుతావా? ఈరోజు నీకోసమే మొత్తం పనులు పూర్తి చేసుకున్నా, రెండే రెండు చిన్న పనులు మాత్రమే ఉన్నాయి, దాన్ని ముగించుకొని నేనే ఇంటికి వస్తాను. ఏంటిది ప్రసాదమా? చె, ఇది నా మొహానికి అసలు బాగుండదు. బానే ఉంది. అయితే నేను బయలుదేరదా. వెళ్దామా అక్క. బండిని చూస్తే చాలా కొత్తదిగా ఉందేక, నిన్న చూడ్డానికి ఇప్పుడు వచ్చాడు, కానీ ఎందుకు ఒంటరిగా వెళ్ళాడని తెలియట్లేదు. నోర్మీరా, ఊరికే అరవుకు, ఎప్పుడైనా నువ్వే కదా పెళ్లి చేసుకోబేది, దాని తర్వాత నువ్వు రోజు బండ్లో వెళ్తావు. ఆ పెళ్లి మా ఇద్దరికి ఎప్పుడు జరుగుతుందో. ఈ రోజు కొత్త బండ్లో నేను వెళ్తాను, నువ్వు ఇంకో రోజు వెళ్ళు సరేనా? నువ్వెక్కితే బండి యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు. కోతి రే ఆగరా. మందారం పూసి ఉన్నట్లు నవ్వుతున్నదే పూ, దానిపైన నిలబడి బుయ్యాలు గేను పంచవర్ణ పిచ్చుక. చిలకాని మనసులో ఉన్న కల ఏమిటి, మీ కాసుకున్న ఆశపడే వీరుడు ఎవరు, నీ వీరుడు ఎవరు? మందారం పూసినట్లు నవ్వుతుంది పువ్వు,
నిలబడి బుయ్యాలు గేను పంచవర్ణ పిచ్చుక చిలుకాని మనసులో ఉన్న కళ ఏమిటి నీ కాసుకున్న ఆశపడే వీరుడు ఎవరు అది ఎవరు చెప్పు ముద్ద మందారం పూసి ఉన్నట్లు నవ్వుతున్నదేపు దానిపైన ఉండి బుయ్యాలవు గేను పంచవర్ణ చిలక ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? భగవంతుడు దయవల్ల ఏ లోటు లేకుండా సుఖంగా ఉన్నాను. నిజంగానా? చాలా మంచిదయింది, అంతా ఆ దేవుడి దయ. ఇక మీదట మీరు దేని గురించి బాధపడకండి. అన్నయ్య, మీరు ఇంత ప్రొద్దుటే బయలుదేరి వచ్చారు, ఏదైనా పనుందా? ఇవాళ నేను వచ్చిందే మిమ్మల్ని చూడడానికని. నా కొడుకు ఉద్యోగ ప్రయత్నం మీద తిరుగుతున్నాడు. తెలుసు. త్వరగా ఉద్యోగం వచ్చిందంటే బావుంటుంది. నేను మీ సమయాన్ని వృధా చేయడం లేదు కదా. అదంతా ఏం లేదు. మీరు లోపల కూర్చోండి, రండనయ్య, రండి. మీ బావగారు ఏమండి? శేషు అన్నయ్య వచ్చారండి. ప్రొద్దుట్నుంచి మైకంగానే పడుకుని ఉన్నారు. అయితే లేపొద్దు. నేను మేలుకునే ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? ఆ దేవుడు అనుగ్రహం వల్ల, తను నా కొడుకు చూసుకోవడం వల్ల ఏదో బతికి ఉన్నాను. ఒళ్ళు బాగలేకపోతే అనవసరంగా ఏదో ఆలోచిస్తుంటారు. మీరు తప్పకుండా ఆరోగ్యవంతులు చేస్తారని నాకు నమ్మకం ఉంది. సరే, నేనిప్పుడు వచ్చింది ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని. పూజ చేయకుండా ఉన్నందువల్ల దైవద్రోహం అయిందని స్వామివారు చెప్పారు. అందుకని వెంటనే పరిహారం చేసి అన్నిటినీ సరిచేయాలి. దేవుడి కోపం మనల్ని వదలదు. ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి చేసే తీరాలి. ఎవరు చేస్తారు? ఈ పరిస్థితుల్లో నేనసలు లేవలేను కదా. నాకు రావాలనే ఉంది. నాకు వాతవ్యాధిని ఇచ్చి దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు పనికిరాని, విరిగిపోయిన హార్మోనియం పెట్టని. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు కృష్ణ. అర్థమయ్యింది. మన ఊర్లో ఎవరూ లేరు కదా, నేను వస్తేనే పూజ జరుగుతుంది. ఈ వంశాచారాన్ని ఎవరు కాపాడుతారు? చేసిన పూజలకు పుణ్యం కలుగుతుందనుకుంటే ఇది నా పాలిట శాపంలా మారింది. నా కొడుకు చూసుకున్నా బాగుండేది, వాడికి దీంట్లో ఆసక్తే లేదు. అడిగితే నేను బాగా చదువుకున్నాను అంటున్నాడు, కానీ వాడికి అన్ని మంత్రాలు తెలుసు. కానీ ఈ జీవితం వాడికి నచ్చలేదని చెప్పినప్పుడు వాడిని నేను బలవంతం చెయ్యలేను. ఇప్పుడు నాకు తెలిసిందల్లా ఈ మందులు మంత్రాలు చదవడమే. అన్నీ సర్దుకుంటాయి. సరే, మీ బంధువుల్లో ఎవరైనా ఇది చెయ్యడానికి తగిన వారున్నారా? మా బాబాయికి దూరపు బంధువు ఉన్నాడు, తనతో నేను మాట్లాడతాను. ఆయన దొరికితే చాలా బాగుంటుంది. శ్రీలక్ష్మికి పెళ్లి సంబంధాలు ఏమైనా చూశారా? ఇప్పటికింకా ఏం చూడలేదు. మొదట గుడి విషయమంతా పూర్తి చేయాలి. తను చాలా మంచి పిల్ల, మంచి పిల్లాడు దొరుకుతాడు. సరే, నేను వస్తాను. ఇది ఉంచుకో, నీకు ఏం సహాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు. నాకు ఒక ఫోన్ చేస్తే చాలు. అయ్యా, మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు.
అమ్మో అమ్మో వచ్చేసావా? ఇదో చూసావా, నీకోసం ఒక చుడిదార్ కొన్నా. నీకు నచ్చుతుంది అనుకుంటా, లేదంటే చెప్పు. నీతో పాటు నీ తమ్ముడికి కొన్నాను ఒక షర్ట్ ఒక ప్యాంట్. ఎందుకు ఇవి? నాకు కొంటే మాత్రం సరిపోదా? వాడికెందుకు కొన్నావు? అనవసరంగా కొన్నావు. ఎలా అయినా రేపు నేనే కదా కొన్ని ఇవ్వాలి. రేపు మనం కొత్త స్కూటర్లో ఈ ఊరంతా తిరిగి రావాలి. ఆ తర్వాత ప్రతోడు మన గురించి మాట్లాడుతూ ఉంటాడు చూడు. అలా అదిరేటట్టు చేయాలి. ఏంటయ్యా వచ్చి కథలు చెప్తున్నావు, తనతో కొంచెం జాగ్రత్తగా ఉండు. చూసారా నాన్న, నేనెంతో ఆశగా ఉన్నాను. ఒక చుడిదార్ కొనిచ్చి నన్ను మోసం చేశారు. హే, ఆ కొట్టు గురించి అలా మాట్లాడద్దు. అది చాలా మంచి కొట్టు, చిన్నదిగా ఉన్నా కూడా అందులో చాలా కలెక్షన్స్ ఉంటాయి. ఎందులోనూ అమ్ముడిపోని బట్టల్ని అక్కడ తీసుకొచ్చి అమ్ముతారు. అలాంటిది ఏం లేదు, తినని తీసుకువెళ్ళాలని అనుకున్నాను. కానీ ఇంట్లో బంధువులు ఎవరో వచ్చారంట, అందువల్ల. దాంతోపాటు నాన్నగారు పని చెప్పారా, గుడిలో పనిచేసేయడానికి ఒక మనిషి కావాలని అన్నారు. ఆ పని మీద తిరుగుతున్నాను మామయ్య. పెద్దయ్య చాలా బాధపడ్డారని విన్నాను, అందువల్ల ఇప్పుడు నాకు అది చాలా పెద్ద పని. దిగులు పడకు, ఎవరో ఒకరు దొరుకుతారు. ఇలా చూడమ్మా, దొరికిందంతో సంతోషపడు. ఇచ్చే మనసంటూ ఒకటి ఉంది కదా, అది చాలు జీవితాంతం వీడితో ఉండడానికి. వాసుమావయ్య, మీ కూతురు ఎలా సిగ్గుపడుతూ వెళ్తుంది చూసావా? అది నా కూతురయ్యా, అలాగే ఉంటుంది. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఏమిట్రా, వెళ్ళిన పని అయిందా? ఒకరు తన ఇంటిని అమ్మి ఎక్కడికో వెళ్ళిపోయారంట, ఇంకొక అతను గుడిలో జారిపడి చేతులు కాళ్ళు విరిగి ఇంట్లో ఉన్నారంట. ఊర్లో మొత్తం వెతికి చూసేశాను, వెతికే మనిషి దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. కొత్తగా ఎవరినైనా తీసుకొచ్చి చేయమంటే మన తరతరాలుగా వచ్చే విషయాలు పైపోతుందమ్మా. నువ్వు చెప్పిన వల్లే వెళ్ళాను, కానీ నాకు ఎవరు దొరకలేదమ్మా. మన కుటుంబానికి సంబంధించిన కాకుండా ఎవరైనా వస్తే వాళ్ళని వీళ్ళు ఏమంటారు? శేషు అన్నయ్య బాధపడ్డాం, నా కళ్ళారా చూశాన్రా. ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్న వ్యక్తే కావాలి. మీ నాన్న అడగాలనే వచ్చారు, కానీ మీ నాన్నున్న పరిస్థితి చూసి బయట చూస్తే మంచిదని చూడమని చెప్పి వెళ్ళారు. నువ్వు కూడా నీకు నచ్చిన ఉద్యోగం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఇలాంటి సమయంలో మీ నాన్నకు బదులుగా నువ్వు అప్పు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఇక మీదట ఈ పిల్లలిద్దరు ఇక్కడే ఉంటారు, మనమే వీళ్ళని చూసుకోవాలి. వీళ్ళు మన పిల్లలు లాంటి వాళ్లే. వీళ్ళని స్కూల్లో కూడా చేర్పించేశాను, రేపటి నుంచి స్కూల్కి వెళ్తారు. మంచిదండి, ఇక మీద మనకు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు. సరే, మిగతా పిల్లలందరూ ఎక్కడున్నారు? వాళ్ళు వెనక ఉన్నారండి, తర్వాత 3 రోజులు సెలవులు కదా, అందుకే ఆడుకుంటున్నారు. ఇలా చూడు, ఎక్కువగా ఆటలాడి కాళ్ళు చేతులు విరగొట్టుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలి, సరేనా? వెళ్ళండి. పిల్లలకి తినటానికి ఏమైనా పెట్టు, వాళ్ళు బాగా తినాలి. ఏదైనా డ్రెస్ ఉంటే తీసియ్యి. ఇక మీదట పిల్లలిద్దరూ మన బాధ్యతే, సరేనా? ఒకటి రెండు మూడు, ఒకటి రెండు. హా, మీరు బద్రి అయ్యే పిల్లలు కదా, వీళ్ళతో ఆడుకుందాంలే. వీడితో ఆడుకునేది మాకు ఇష్టం లేదు.
ఎందుకిలా చెప్తున్నారు? వాడు మంచి పిల్లాడే. వీడు మంచివాడు కాదు. ఏమంటున్నారు లక్ష్మి? వీడు ఎవరు? వీడు మనతో అంతా ఆడుకోకూడదు. మనమున్న చోటుకి వీడు రాకూడదు. అలా చెప్పద్దు. వాడు మంచివాడని మాకు తెలుసు. నీకు ఏమీ తెలియదు. ఇలా మాట్లాడకు. ఎవరు ఆడక్కర్లేదు. రండి. లక్ష్మికి వాడంటేనే ఇష్టం అనుకుంటా. ఆ విషయం మార్చడానికే కదా నేనున్నది. అయ్యా, అయ్యగారు నిద్రపోతున్నట్టున్నారు, మళ్ళీ వస్తాం. అబ్బేబే, అదంతా ఏం లేదు. రండి, విషయం ఏంటో చెప్పండి. లెక్కలు? లెక్కలన్నీ ఏం చూడాల్సిన అవసరం లేదు. సుభద్ర, వీళ్ళ కావి ఏమైనా తీసుకొచ్చి. అదేం వద్దులేండి. ఏం చెప్తున్నారు? మా ఇంటికి వచ్చి కాఫీ కూడా తక్కుండా వెళతానంటే ఊరుకుంటానా? నేనేమీ చెప్పలేదు. అందరినీ బాగా చూసుకోవడంలో మీరు తప్ప ఈ ఊరికి వేరే దిక్కు లేదని అందరికీ తెలుసు. లేదు లేదు, నాకు ఇప్పుడొద్దు, కొంచెం పనిలో ఉన్నాను. అది సరే గాని ఏదేదో చెప్పాలనుకుంటున్నారు, ఎందుకో మరి సందేహిస్తున్నారు. మన పల్లావరం శివయ్య గారు పిలిచారు, ఊళ్ళో జరిగే ఉత్సవానికి రమ్మని చెప్పారు. మీతో చెప్పి వస్తాను అన్నాను. అరే, ఇది అడగడానికే ఉంది. గుడి కార్యం అంటే నన్ను అడగవలసిన అవసరమే లేదే. మీరు ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళిరండి. ఈ మాధవాచార్యులు గారు కూడా పిలిచారు. నాకు అందులో ఏమీ ఆక్షేపణ లేదు. అయినా ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. మీకివ్వడానికి డబ్బులు లేవని అన్నం మాత్రమే పెట్టి పనసపండు చేతికిస్తారేమో. అయ్యో, అతని దగ్గర చాలా మంది నష్టపోయారు. గుడి గురించి, కుటుంబం గురించి కష్టపడింది చాలదా? ఆలోచించి వెళ్ళండి. ఏమంటే ఈ ఊళ్ళో మీకంటే బాగా పూజ చేసేవాళ్ళు లేరు. అయ్యో, దానికి నేను మాత్రమే కారణం కాదు. అందరినీ కాపాడేది ఆ భగవతి మాత్రమే. ఇదేం మామూలు విషయం కాదు. దీన్ని నేర్చుకోవాలి. నువ్వు వాయించేది అసలు ఏం బాగోలేదు, తను వాయించిందే బాగుంది. ఈ విషయంలో నువ్వు నన్ను వారితో కలిపి మాట్లాడుకో. నాకని ఒక మర్యాద ఉంది, అది తెలుసుకో. నువ్వు ముందు వాయించడం బాగా నేర్చుకో, లేకపోతే వాడినే అందరూ పొగుడతారు. వాయించేటప్పుడు మనకు దేవుడే గుర్తుకు రావాలి. అవును, తను వాయించిందే అందరికీ నచ్చుంది. నాన్నకి, అమ్మకి, లక్ష్మికి, ఇప్పుడు నీకు. ఇంట్లో వాళ్ళందరికీ వాడంటేనే నచ్చుతుంది. చివరికి వాడే ఇంటికి వారిస్ అవుతాడు. నువ్వు కావాలంటే చూడు. ఆపండి. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు మాత్రం సరిగా మాట్లాడావా? ఆపండి, వద్దు, ఆపండి. ఏమైందమ్మా? పిల్లలు వెనకాల గొడవ పెట్టుకుంటున్నారు. రా, కింద పడి. సిగ్గుమా జోలికి వస్తావా? మేము ఎవరో తెలుసా? వీడిని కొట్టు. ఆగండి. ఏమిటి పిల్లలు, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? వీడిని తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉంచుకోండి. వీడు ఇక్కడ ఉండకూడదు. వీడే ముందు మాతో గొడవ పడ్డాడు. కాదు, అనవసరంగా వీళ్ళిద్దరే ముందు వీడితో గొడవకి వెళ్లారు. ఏమిటి బాబు ఇలా ప్రవర్తిస్తున్నావు? ధర్మదేవత నీకు ఓర్పును కలిగించాలి. ఈ వాయిద్యం సాధారణమైనది కాదు. సాక్షాత్తు ఆ భగవతీదేవిని స్తుతించడానికి పాటలు పాడేటప్పుడు దీన్ని వాడతారు. దాని విలువను నువ్వు ఈ విధంగా తీసేయకు. వీడు చిన్నపిల్లాడు, క్షమించు. వీడు నా కొడుకు కూడా కాదు, నా అన్న కొడుకు.
సరస్వతి, ఎవరు వాయించేది? మన అబ్బాయే ఉన్నట్టుండి వాయిస్తున్నాడు. వాడికి దైవ కటాక్షం ఉంది, వాడు దాన్ని చాలా అద్భుతంగా వాయిస్తున్నాడు. భగవతి, నాకు లేచి నాట్యం చేయాలనిపిస్తోంది. ఈ మా అయ్యదారి రోగం వచ్చి పడింది భగవతి. బాబు ఇదిగో నాన్నగారు. నాకు తెలుసు నాన్నగారు, ఈ విషయంలో మీరు ఈ వాక్యానికి మీరు ఎంత ప్రాణం పోసారన్న విషయం నాకు తెలుసు. మీరు చేసిన ఈ పనిని నేను ముగిస్తాను నాన్నగారు. నాన్నగారు, ఇక మీదట అన్నిటినీ నేనే చూసుకుంటాను. పెద్దయ్య ఆశ నెరవేర్చడానికి, భగవతి అమ్మగారు కోపాన్ని పోగొట్టడానికి నేను వెళ్ళి తీరుతాను. నన్ను ఆశీర్వదించండి బాబు. వద్దులే నాన్నగారు, మీరిప్పుడు ఏం అనడానికి వస్తున్నారో నాకు బాగానే అర్థమైంది. దీన్ని ఎలా వాయించాలో మీరు నాకు నేర్పించారు, నేను కూడా బాగా నేర్చుకున్నాను. ఇక మీదట నా జీవితాన్ని ఆ అమ్మవారు చూసుకుంటుంది. ఏ జన్మలో పుణ్యము, నిన్ను కాపాడాలని ఆ దేవతని కోరుకుంటున్నాను. నాన్నగారు మీరు ఏడవకండి, నాకు మిమ్మల్ని వదిలితే ఎవరున్నారు నాకు? చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి. బాబు ఆరోగ్యం జాగ్రత్తరా, జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. సరేమా. డ్రెస్ బాగుంది, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదమ్మా, శేషు అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాడు. 2 రోజులకు ముందు అన్నయ్య ఇక్కడికి వచ్చి వెళ్లారని నీతో చెప్పాను కదా, ఆ పని కోసం వీడే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లే ముందు నేను ఇంటికి వచ్చి చూసేసి వెళ్దామని అనుకున్నా, అందులోకి నువ్వు వచ్చేసావు. నువ్వు ఊరికే చెప్తున్నావు, నీకు ఆ పని నచ్చదుగా. అలా కాదు, మా అమ్మా నాన్నగారు ఏం చెప్పలేదు, నా ఇష్టంతో నేను వెళుతున్నాను, కొద్ది రోజులకు మాత్రమే. అంటే నా దగ్గర అడిగి నువ్వే నిర్ణయం తీసుకోవా? నన్ను అడగకుండా నువ్వు వెళ్తున్నావు? నువ్వు నా దగ్గర అడుగుంటే నేను కాదని చెప్పేదాన్నా? నేనేం చేసినా అందులో అర్థం ఉండదు నీకు తెలుసు కదా. ఇంకేం కావాలి? నాన్నగారికి ఒళ్ళు బాగాలేదు, అందుకే అతని బదులుగా నేను వెళ్దామని అనుకుంటున్నాను. ఇందులో తప్పున్నట్టుగా నాకే అనిపించట్లేదు. వాడు ఊరికి వెళ్తున్నాడే తప్ప వాడెక్కడున్నా వాడి మనసంతా ఇక్కడే ఉంటుంది. నువ్వేం దిగులు పడకు, వాడు వాడి నాన్న కోసం ఇలా చేస్తున్నాడు. సర్లే, వాడి మనస్సు నొచ్చుకోకుండా సాగనంపు. సరే వెళ్ళరా, డైలీ నాకు ఫోన్ చేసి మాట్లాడాలి సరేనా? బయలుదేరు. వెళ్ళొస్తానమ్మా, వస్తాను. బస్సు ఏంట్రా ఇంకా రాలేదు? అవసరానికి బస్సు చెప్పరా, నీకోసమే వెయిట్ చేస్తాను. వాసుమామయ్య, నేను కొద్ది రోజులు తిరుకోణమలకి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. ఏంటి తొందరగా? అంత వివరంగా తనకు చెప్పాను. నువ్వు చెప్పింది ఏది నాకు అర్థం కావడం లేదు, చాలా మంచి కార్యానికి వెళ్తున్నావు. ఇదిగో ఇది వాడికి ఇయ్యమ్మా. తిరుగోణమల, తిరుగోణమల రండి. ఎక్కండి ఎక్కండి, త్వరగా ఎక్కుబా. అందరు ఎక్కారు, మండి తీయచ్చు. రైట్ రైట్, పోనీవు పోనీవు. ఇదే మాల. అన్నా ఆగన్నా, ఒక నిమిషం ఒక నిమిషం. నీ పాట విన్నాను, సూపర్గా ఉంది. మీరు ఊరికి కొత్త కదా? విన్నాను, కృష్ణగారి అబ్బాయి కదా మీరు? అవును. నీ పేరేంటి చెప్పు. నా పేరు గిరీష్, కానీ శ్రీలక్ష్మి నన్ను మాత్రం గిరి గిరి అని పిలుస్తుంది. కీరి కాదు, గిరి గిరి. ఓ, అయితే నేను నిన్ను గిరి గిరి అని పిలుస్తాను.
గిరిగిరి అని శ్రీలక్ష్మి పిలిస్తే చాలు. గిరిగిరి అని పిలిచే హక్కు శ్రీలక్ష్మికి మాత్రమే ఇచ్చాను. ఈ పిలుపుకి వెనక ఏదో ప్లాన్ ఉన్నట్టుందే. నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. జాతకంలో దోషం ఉందనే నెపంతో ఆమెకు పెళ్లి చేయకుండా వాయిదాలు వేస్తూనే ఉన్నారు. చాలా మంది వచ్చి చూసుకుని వెళ్ళిపోయారు. ఇక ఎవరూ రారు. ఆ భగవతీదేవి ఆమెను నాకనే రాసి ఉంచింది. సరే, ఆ శ్రీలక్ష్మికి నేనంటే చాలా ఇష్టమా? మీరు భలేవారు. శ్రీలక్ష్మికి నేనంటే ప్రాణం. ఓహో, ఇప్పుడు ఎక్కడుంది? హిమాలయాలకు వెళ్ళింది. ఎందుకు కోపడుతున్నావు? ఏం లేదు, నేను కలగన్నాను. శ్రీలక్ష్మికి నాకు పెళ్లి జరిగినట్టు. తను నా పక్కనే కూర్చుని నాకు తమలపాకులు అందిస్తున్నట్టుగా. తర్వాత వినండి. నీ కళని నువ్వే కను. అయ్యా వెళ్ళవయ్యా, ఇది కళ. కళను మనకు ఇష్టం వచ్చినట్టుగా కనొచ్చు. కొంచెం ఓవరైందా? సరే చూద్దాం. బాబా వద్దు బాబా, అయ్యా వీడికున్న దోషం పోగొట్టడానికి వీడు మా తాపులు కాలిస్తే దోషం పోతుందన్నారు. కానీ నేనెంతో ప్రయత్నిస్తున్నాను, వీడు రానంటున్నాడు. ఒరే రారా, ఒకే ఒక మతపు కాల్చరా రారా. నాకు చేతిలో వస్తే ఒరే దేవుడు, వీడు నా మాట విననంటున్నాడే, నేనేం చేయను? ఓరి భగవంతుడా, ఇక నీకు జీవితంలో పెళ్లి జరగదురా, నేనేం చెయ్యను, ఎవరితో ముత్తుకోను. వచ్చే తిరునాళ్ళకి నేను ఖచ్చితంగా ఒక టపాకాయని పెడతాను బావా. మృదు మృదు, నేను ఊరికే బయటికి వెళ్ళొచ్చాను. చిన్నప్పుడు గుర్తులు చాలా వచ్చాయి, అందువల్లే. మన నలుగురు మంది అప్పుడప్పుడు ఆ చోటికంతా వెళ్ళొస్తామే, గుర్తుందా? మీరు ఏ విషయం మర్చిపోలేదా? నేను ఇంతవరకు ఏ విషయం మర్చిపోలేదు, కానీ నువ్వు కొంచెం మారావు. అలాగా? నేనా? బాగా ఎత్తెదిగావు. నేను మాత్రమా? నువ్వు బాగానే పెరిగావు. మరి పెరగకుండా వయసు పెరుగుతుంది కదా. నీకు వయసైనా ఆ మొహంలో ఉన్న నువ్వు పిల్లలు లాంటి మనసు మారనే లేదు. అయినా నీ పెళ్ళి ఆగిపోయిందని విన్నాక చాలా బాధపడ్డాను. అమ్మ కాఫీ ఇచ్చి పంపింది, కానీ నీకది నచ్చుతుందో లేదో తెలీదు. అవును, నేను పుట్టి పెరిగినంతా అమెరికానా ఏంటి. అమ్మగారు చేసిన ఆవకాయ పచ్చడి ఇంకా నాకు టేస్ట్ అలాగే ఉండిపోయింది. జాతకంలో ఉన్న దోషం వల్ల నీకు పెళ్లి కొడుకుని ఇంకా చూడలేదంట. దానికి పూజ చేస్తే అంతా సరైపోతుందన్నారా, నిజమేనా? నాకు ఎంతగానో దేవభక్తి ఉన్నా కూడా నాకు జాతకం మీద అస్సలు నమ్మకమే లేదు. ఇందువల్ల నీ జీవితంలో జరగాల్సిన జరగకుండా చాలా పెద్ద తప్పు జరుగుతుంది. నువ్వు ఎందుకు వీటన్నిటికి ఒప్పుకున్నావు? అమ్మ వెతుకుతుంటుంది, వస్తాను. ఆ ఇంకొక విషయం, నువ్వు గుళ్ళో పాడిన పాట చాలా బాగుంది. చాలా కలవైంది, నాకు ఒక సమాధానం చెప్పొచ్చు కదా? ఆలోచించావా? ఎందుకు ఇప్పుడు జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నావు? ఎవరు చెప్పారు ఇది జరగదు అని? ఆ భగవతి మనల్ని వదిలిపెట్టదు, జాతకాల్ని నమ్మకూడదు. మనం పెళ్లి చేసుకుందాం. నేను చెప్పేది వినుగిరి, నా జీవితంలో ఏం జరుగుతుందేమో నాకు తెలీదు. నీ ఆశ ఏమిటో నాకు అర్థమైంది. అందువల్ల మిగతా వాళ్ళందరూ బాధపడతారు గిరి. నువ్వు కనుక తలుచుకుంటే ఎవరికి తెలియకుండా మనం. గిరి వద్దు. అంతా తెలిసి ఇలా మాట్లాడితే ఏమనుకోవాలి? Thank you.
ఓం హీం క్లీం 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 భైరవి హోం హర హర ఓం అఘోర అఘోర నరదృష్టి దూరం కావాలి ఓం హీం క్లీం ఓం భైరవి దూరం కావాలి ఆకర్షణీయామి ఆకర్షణీయామి అంతం కావాలి ఇప్పుడు సమయం చాలా బాగుంది ఆ పువ్వునిటి ఓ స్వాహ లక్ష్మి ఆగో వద్దు వాళ్ళంతా ఎక్కడున్నారు మీరు చెప్పినట్టే అందరూ బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు కావాలంటే వాళ్ళని నేను పిలవనా వద్దు పూజ అవని ఉన్ని కృష్ణ ఇప్పుడు పరిస్థితి చేయి జారిపోయింది మనం పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టినప్పటి నుండే ఈ ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేవు తనకి పెళ్లి కుదిరినప్పటి నుండి అన్నీ సమస్యలే సమస్య తనకు మాత్రం కాదన్నా ఈ ఇంట్లో ఉంటున్నా అందరికి అదే సమస్య ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరికి సంతోషం లేదు ఏం చెప్పమంటావు ఇదంతా నీ తప్పే నేను ముందే చెప్పినప్పుడు అస్సలు వినలేదు ఏమంటున్నావు నన్ను తప్పుగా అనుకోకు చిన్నప్పటి నుండి తనకి ఇష్టం లేదన్న విషయం నీకు బాగా తెలుసు కదా అలాంటిది తననే ఇక్కడికి తీసుకొచ్చి ఉంచారు అదే బాధగా ఉంది అన్నయ్య ఉండరా మన ఇంట్లో ఇప్పటికే చాలా సమస్యలున్నాయి వాడి జోలికి వెళ్లకుండా వదిలేద్దాం శ్రీలక్ష్మి పెళ్లి గురించి మనం ఆలోచించుకుందాం నాకు అడ్వైజ్లేమి నువ్వివ్వకో శ్రీలక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఐడియా ఇచ్చానా లేదా నువ్వే చెప్పు నేను చెప్పింది ఏది సీరియస్గా తీసుకోలేదు అందుకనే ఇన్ని సమస్యలు ఇలా చూడు మనం ఈ ఇంట్లో ఏదైనా చేయొచ్చు ఎవ్వరూ అడగరు వాళ్ళు చెప్పే పాత పంచాంగం వినడం కుదరదు జాతకము లేదు గీతకము లేదు త్వరగా వెళ్ళి తన తీసుకురా తనకున్న దోషం వల్ల నాకు ఈ కుటుంబానికి ఏం కాదు కదా రామాయణం మొత్తం విని సీతకి రాముడేమవుతాడని అడిగాడట ఇంకా మనకి సమస్యలు రావాలా చెప్పు తనకి ఏ దోషమూ లేదు నేను చెప్తున్నాను కదా నీకే సమస్య వచ్చినా గానీ నేను నీకు తోడుగా ఉంటాను ఎక్కువ ఆలోచించకు నేను చెప్పినట్టు చెయ్యి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకునిరా నువ్వు దేని గురించి భయపడకు నీకు ఏ సమస్య రాదు అన్నీ నేను చూసుకుంటాను కావాలంటే నీ తృప్తి కోసం ఒకటి చేస్తాను శ్రీలక్ష్మి జాతకం కాపీ నా దగ్గర ఒకటి ఉంది నీ తృప్తి కోసం అది సరిపోతుందో లేదో చూద్దాం ఏ సమస్య లేకపోతే మనం అనుకున్నట్టే జరుగుతుంది నువ్వు దేనికి భయపడకు ఏంటి మొహంలో సంతోషమే లేదు అలాంటివి ఏం లేదన్నా ఉన్నప్పుడు నేనెంత దిగులు పడాలి తెలివైన వాడివి ఇకంతా మన చేతుల్లోనే సారీ ఈరోజు కొంచెం లేట్ అయింది ఈరోజు ఉదయం గుడికి వెళ్ళొచ్చాం చచ్చా అది నాకేం సమస్య లేదు నేను పొద్దున ఏం తినను అందువల్ల నాకు ఎలాంటి సమస్య లేదు నువ్వేం బాధపడకు సరే నేను నీతో ఒక విషయం మాట్లాడాలి పర్వాలేదు తర్వాత చెప్తానులే అదేంటి తర్వాత దాన్ని ఇప్పుడే చెప్పు ఇప్పుడు వద్దు తర్వాత మాట్లాడతాను తర్వాత నేను ఒక విషయం విన్నానే ఉన్ని కృష్ణ జాతకం నీకు బాగా సెట్ అవుతుందని అన్నారుగా చాలా మంచి విషయం ఇది అవును ఏంటి నీ మొహంలో సంతోషంగా అనిపడట్లేదు తను నాతో ఎలా ప్రవర్తించినా నీకు చాలా మంచి పేరే చిన్నప్పటి నుంచి అతన్ని నీకు బాగా తెలుసు కదా ఈ శ్రీలక్ష్మికి ఆ ఉన్ని కృష్ణ కరెక్ట్ అయిన పేరు లక్ష్మి ఏమైంది లక్ష్మి పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ మీరే దగ్గరుండి చెయ్యాలి మీరేం దిగులు పడకండి అన్నీ బాగా జరిగిపోతాయి ఒకవేళ పాత్రలు గనక సరిపోకపోతే పక్క సత్రం నుంచి తీసుకొద్దాం రే రారా ఇలా లక్ష్మి 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 అంతా శుభ్రంగా ఉంచాలి రేపు తెల్లవారుజామున వచ్చి ఇక్కడంతా తుడవాలి అర్థమైందా పొద్దున్నే తుడవాలా నాకు వేరే పని ఏమీ లేచుడు లక్ష్మి ఏమైంది లక్ష్మి లక్ష్మి చూడు లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మి
అన్నా ఒక సమస్య. ఏంట్రా? అతని రూములో ఏమైంది? లక్ష్మి, లక్ష్మికి ఏమైంది? అప్పుడతను ఆదరించిన మనకే ద్రోహం చేశాడా? గుడిలో అందంగా పాడాడనుకున్నాను, కృష్ణ వాళ్ళ అబ్బాయి ఏ తప్పు చేయడనుకున్నాను, కానీ నాకు అతను నమ్మక ద్రోహం చేశాడు. వాళ్ళ తండ్రి ఈ ఊళ్ళో ఎన్నో సంవత్సరాలున్నాడు, కానీ ఒక్కసారి కూడా అతని మీద ఏ చిన్న చెడ్డ పేరు కూడా రాలేదు. సరే, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. సుభద్ర, నువ్వు శ్రీలక్ష్మిని పిలిచి మాట్లాడు. ఇప్పుడు నేను తనతో మాట్లాడదలుచుకోలేదు. మీరు వెళ్ళి వివాహానికి కావాల్సిన పనులన్నీ చూడండి. ఈ ఇంటికి సంబంధించిన అన్ని గొడవలు నేనే చూసుకుంటాను. ముందు వెళ్ళి వాడి పెట్టే బేడ తీసుకెళ్ళి బయటపడేయండి. మామయ్య, ఏంటిది? ఎప్పుడు బద్రి అన్నయ్య తీసుకెళ్తారు, ఇప్పుడు ఆయనకి ఇస్తున్నావేంటి? అదేలాగా బద్రికి బదులుగా ఇంకొకరికి ఇవ్వడం? ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. ఈ చిన్న విషయాలన్నీ దయచేసి పెద్ద చేయకండి. మామయ్య చేస్తున్నది నాకే అర్థం కావట్లేదు. నువ్వాయన ఏంటో అడగన్నాయా? పూర్వీకంగా ఏం చేస్తున్నారో అదే మనము పాటించాలి. కానీ ఇప్పుడు ఎందుకు ఇవంత మారుస్తున్నారని నాకు అసలేం అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళు. అనయ్య, నాకు ఇది అసలే నచ్చట్లేదు. ఉన్ని, మాట్లాడుకు. మామయ్య ఇష్టప్రకారమే జరగనివ్వు. చికపై కొద్ది కొద్దిగా ఆయన దగ్గర మనం మంచి పేరు సంపాదించాలి. ఇంకా వంట చేస్తూనే ఉన్నావు? టైం 10 అయిపోయిందే తల్లి. శేషు వచ్చాడంటే రంకెలేస్తాడు. నన్ను ఏం చేయమంటారు? ఆ దేవుడు నాకు 2 చేతులే ఇచ్చారు. నేను సాంబార్ పెడతానా లేక తనని చూస్తానా నాకేం అర్థం కాలేదు. నేను వచ్చే వరకు అలాగే నిల్చుండాలనా? బాగోలేదని చెప్పొచ్చు కదా. 4 రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఎందుకే అదోలా ఉన్నావు నువ్వు? వేళకి తిండి కూడా తినడం లేదు. ఏదో దెయ్యం పట్టిన దానిలా ఉన్నావు. ఏమైందో చెప్పమ్మా. ఏంటమ్మా ఏమైందో చెప్పు తల్లి. ఏంటమ్మా? ఏంటి, వాంతి చేసుకుంటుంది? ఏమైంది? ఎందుకు వాంతులు చేసుకుంటుంది? నాకు తెలియట్లేదే, ఏం లేదని చెప్తోంది. ఏమైంది చెప్పు. ఏమైందమ్మా? ఏం జరిగిందో తెలియట్లేదే. ఈశ్వర, నమ్మక ద్రోహి, కుటుంబం మాన మర్యాదలే తీసావు. ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉన్నావంటే నేనే నిన్ను నరికి చంపేస్తాను. పోవే బయటికి. సుభద్ర, తను చెడిపోయి వచ్చింది. ఈ విధమైన అసభ్యాలు ఈ ఇంట్లో జరగకూడదు. అది మాత్రమే కాదు, ఈ ఊర్లో నాకంటూ ఒక గౌరవం ఉంది. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కొంచెం ఆలోచించు సుభద్ర. అక్కమైనా ఈ విధంగా ఉంటే చెల్లెల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇక మీదట ఈ ఊరి వాళ్ళకి నా ముఖం చూపించలేదు. మామయ్య, తరిమి కొట్టాల్సింది వీణి, శ్రీలక్ష్మిని కాదు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నిలబడి ఉన్నాడు చూడు. నిన్నేం చేయాలి చెప్పు. శ్రీలక్ష్మిని తప్పుగానకండి. తన జీవితం పాడైపోయినా సరే తనంటే నాకు చాలా ఇష్టం. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. పెద్ద త్యాగి, నువ్వు తను వెంటే వెళ్ళు. ఇక్కడెవరైనా తన గురించి మాట్లాడితే మీరు కూడా తన వెంటే వెళ్ళండి. కాస్త ప్రశాంతంగా ఉండరా శేషు? ఒరే శేషు, ఒరే చూడండి నాయనా.
వద్రన్నా, శ్రీలక్ష్మిని నేను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోనా? వాణ్ణి వెళ్ళనివ్వండి. తను నీకేమీ వద్దు. మేము చేసిన పుణ్యమే, పెళ్లికి ముందే తన గురించి మాకు తెలిసింది. లేదన్నా, తను చెడ్డ మనిషి కాదు. శ్రీలక్ష్మి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మీరు నాతో చెప్పారు కదా. నేను చెప్తే మొత్తం నమ్మేస్తావా? అబద్ధం చెప్పారా? నేను ఎంత విశ్వాసంగా ఉన్నాను. అందరూ మిమ్మల్ని నమ్మకూడదని చెప్పినా కూడా నేను మిమ్మల్ని నమ్మాను. నన్ను మీరు మోసం చేశారు కదూ, మీ గురించి ఈ ఊళ్ళో అందరికీ చెబుతా. ఇక్కడ గొడవ చేయకుండా వెళ్ళిపో. మమ్మల్ని ఎదిరించి నువ్వు ఏమైనా మాట్లాడితే నిన్ను ఊరికే వదిలిపెట్టా. కొంచెం కూడా మనసాక్షి లేని జంతువులా ఉన్నారు, ఇలా అన్యాయంగా నిందేస్తున్నారు. మీ నాన్న మనల్ని అనుమానించినప్పుడు కూడా నేను బాధపడలేదు, కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమంటారో కాస్త ఆలోచించు. నేను మొక్కుతున్న భగవతి అమ్మగారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ దేవుడికి మాత్రమే తెలుసు నిజంగా ఇక్కడ ఏం జరిగిందని. ఇక మీదట తనని నేనే చూసుకుంటాను. రా లక్ష్మి. వాతావరణ సూచన ప్రకారం తుఫాను ఉంది అంటున్నారు. కొంతకాలం బయటూరు వెళ్దామని అనుకుంటున్నాను. చాలా మంచిదని, వెళ్తే ఊరికి ఇంటికి కూడా మంచిదే. అవును, నువ్వు అసలు ఏ ఊరు వెళ్తున్నావు? తమిళనాడుకి. అక్కడికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మన ఊరు వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు కదా. ముళ్ళయ్య పెరియార్ డ్యామ్ ఉంది, నాకు చాలా కనెక్షన్ ఉంది, తప్పకుండా వెళ్తా. అందుకే మంచిదని చెప్తున్నా. ఎవరైనా దిగాలా? చెప్పండి త్వరగా. ₹50. పోనీ పోనీ. వాసు అన్న, తను మన మృదువే కదా. అవును, తనలాగే ఉంది. కూడా ఉన్న ఆ అమ్మాయి ఎవరు? అడిగిన వెంటనే వెళ్ళారు చూసావా? మనల్ని ఎవరైనా ఇలా చూస్తే నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఎలాంటి నిజం మనం చెప్పలేము. వాసు మామయ్య ఎప్పుడు అక్కడున్న టీ అంగట్లోనే టీ తాగడానికి వస్తారు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే దాన్ని ఊది చాలా పెద్దది చేస్తారు. అందువల్ల మనం ఇక్కడి నుంచి మృదు. చూసావా, నేను చెప్పాను కదా, పద వెళ్దాం పద. ఏంట్రా ఇప్పుడే వస్తున్నావా? ఎవర్రా ఈ అమ్మాయి? చూస్తే పెళ్ళైన అమ్మాయిలా ఉంది. పద వెళ్దాం. ఏమిటో కన్ఫ్యూషన్గా ఉందే. మృదురామ్, తిరికోణమల, పాలకాడు. అడ్రస్ కరెక్ట్. నానా. ఏంటమ్మా? మార్కెట్కి వెళ్ళొస్తాను. ఆయన వెళ్ళి చాలా రోజులయ్యాయి, లెటర్ వేసొస్తాను. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర నుంచి అడ్రస్ కూడా తీసుకున్నాను. ఆయనతో మాట్లాడకుండా నాకు రోజు గడవటనే లేదు నాన్న. మీరు వచ్చాక వెళ్దామని కాచుకున్నాను. వెళ్ళేసి త్వరగా వచ్చేస్తా. అనవసరంగా అవుట్ అయ్యాను. పదండి.
మెల్లగా రండి. ఓడు వెళ్ళినప్పటి నుంచి ఈ ఇల్లు ఏదో వెలితిగా ఉంది. నాన్నగారు కొద్ది కొద్దిగా నడుస్తున్నారని చెప్తే చాలా సంతోషించాడండి వాడు. అన్ని దోషాలు పోతాయని నమ్మకంగా చెప్తున్నాడు. మీలాగే వాడికి దైవభక్తి ఎక్కువ. అమ్మవారిని రోజూ పూజిస్తున్నాడట. వాడిని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. వాడు వెళ్ళిన దగ్గర నుంచి అమ్ము మొహంలో సంతోషమే లేదు. నువ్వు చూసుంటావే. అవునండి, గుడి విషయంగా వెళ్ళాడు కదా, మొదట్లో వాడికి కష్టంగానే ఉంటుంది. కానీ ఇప్పుడంతా సర్దుకుంది. అరే రే, వాడు వచ్చేశాడు. తను లక్ష్మి కదా? అవును నాన్నగారు. కానీ మీరిద్దరూ మాత్రం ఎవరికి చెప్పకుండా వచ్చినట్టు అనిపిస్తోంది. పరాయిల్లులాగా మెట్ల దగ్గరే నించున్నావి, రా లోపలికి రా. ఆగు, వీడి అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చాడు. తను ఎవరని నాకిప్పుడే అర్థమైంది. అమ్మో, అనవసరంగా నువ్వు ఎమోషన్ అవ్వద్దు. నీతో నేను ఒంటరిగా చాలా మాట్లాడాల్సింది ఉంది. ఇప్పుడు చూసి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఎవరు? నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? నువ్వే నా జీవితం అనుకున్నాను. అమ్ము, కాస్త నిదానంగా ఉండు, అన్ని నీకు వివరించి చెప్తాను. నువ్వేం చెప్పొద్దు. నువ్వేం చేసావో కళ్ళు ముందు కనిపిస్తోందిగా. నన్ను చూడ్డానికి ఎప్పుడూ రాకు. అమ్ము, చెయ్యి వదలు. నన్ను నమ్మించి మోసం చేసావుగా. నేను నిలబడలేకపోతున్నాను. నాన్నగారు, నేను చెప్పేది కాస్త వినండి. నాన్నగారు, బాబు వచ్చి ఫోన్ చేయరా. వద్దమ్మా. ఎన్నాళ్ళని ఏడుస్తూ ఉంటావురా. నువ్వు అన్నం తిని 4 రోజులైంది. నాకేం ఆకలి వేయట్లేదమ్మా. అన్నింటికి నేనే కదమ్మా కారణం. నానా, నానా, చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏడిస్తే లాభం? నేను అమ్ము దగ్గరికి వెళ్ళి చూశాను. తన పరిస్థితి చూస్తే బాధగా ఉంది. పాపం తట్టుకోలేకపోతోంది. అమ్మా, నేను తనకి పెళ్ళే చేసుకోదట, ఆశ్రమంలో చేరుతుందట. తన జీవితం అలా అవడానికి నువ్వేరా కారణం. ఇప్పటికైనా చెప్పు, అసలు ఏం జరిగింది? నేను చెప్పడానికి ఏం లేదమ్మా. నేనేం మాట్లాడినా మీరు ఆ విషయాన్ని నమ్మరు. నేను పడుతున్న ఈ కష్టాన్ని వేరే ఎవరు పడకూడదు. నేను అందరికీ మంచిది చేయడానికి రామాయణంలో వస్తున్న హనుమంతుణ్ణి కాను. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి నా కూతురు లాంటిది. నాకు అందులో నమ్మకం ఉందమ్మా. నేను మొక్కుతున్న భగవతి అమ్మవారు నాకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటది. ఏడవద్దు. ఇలాంటి సమయంలో నువ్వు ఏడుస్తే అది మనందరికి మంచిది కాదు. అన్నిటికి నేనే కదా కారణం. అలాంటిదేం లేదు. నువ్వు దేని గురించి బాధపడద్దు. నేనేం మాట్లాడినా మీరు ఆ విషయాన్ని నమ్మరు.
నేను పడుతున్న ఈ కష్టాన్ని వేరే ఎవరు పడకూడదు. నేను అందరికీ మంచిది చేయడానికి రామాయణంలో వస్తున్న హనుమంతుని గాను. లక్ష్మి, చావాలని నిర్ణయించుకున్నావా? అయితే ఒకటి చెయ్యి, ముందు నన్ను మా అమ్మని చంపేశాయి. లేదు, నేను అన్నింటినీ పోగొట్టుకుని ఒంటరిగా ఉన్నాను. నేనే కదా కారణం మీ అమ్మ నాన్న ఇలా ఉండడానికి. నేను ఇంకా బ్రతకుండా ఏం చేయాలి? లక్ష్మి, నాకిప్పుడు ఎన్నో సమస్యలున్నాయి. లక్ష్మి, నువ్వు నాకు ఎప్పటికీ భారంగా ఉండవు. లక్ష్మి, నువ్విప్పుడు ఆత్మహత్య చేసుకున్నావంటే జరిగిన నిజం ఎవరికి తెలియకుండా పోతుంది. నేను భగవతి అమ్మవారిని మొక్కుకుంటున్నాను, మన సమస్యలన్నీ త్వరగానే తీరిపోవాలని. కాస్త నువ్వు ఓపికపట్టు లక్ష్మి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇలా సమస్యలు వచ్చేటప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదు, దాన్ని ధైర్యంగా ఎదిరించాలి. నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరని నాతో చెప్పు, వాడిని నీ ముందు తెచ్చి నిలబెడతా. దయచేసి చెప్పు. నువ్వు నన్ను ఇంకేమీ అడగకు లక్ష్మి. నన్ను ఎవరు ఏం చేయలేరు లక్ష్మి, దయచేసి చెప్పు. నీకు నేనున్నాను, మా అమ్మగారున్నారు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అంతవరకు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరని దయచేసి అడక్కు. అది చెప్పే కంటే నేను చనిపోవడమే మంచిది. నన్ను వదిలేయి లక్ష్మి. అమ్మా, ఈ డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే 5 ఎకరాల 70 సెంట్లు ఉన్నట్టుంది. అది 2గా విభజిస్తే చాలా బాగుంటుంది. అది నా ఇద్దరు కూతుళ్ళకి చెరి సగం ఇవ్వాలి. సరేనండి. పెద్దమ్మాయి పోనే పోయింది, ఇక మీదట పెద్దమ్మాయి తిరిగి వస్తే కూడా తనకు ఏమీ ఇచ్చేది లేదు. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. ఈ డాక్యుమెంట్ విషయాలు నేను చూసుకుంటాను. సరే, తక్కిన వాడు దేని గురించి నువ్వు మాత్రం దిగులు పడకు, అన్ని నేను చూసుకుంటానుగా. మరి నేను బయలుదేరచ్చా? సరే. మీరిద్దరు మాట్లాడింది నేను విన్నాను. ఎందుకని ఇప్పుడు ఆస్తిని పంచుతున్నారు? మన తరువాత ఈ ఆస్తులన్నీ ఎవరు అనుభవిస్తారు? మన పిల్లలే కదా. అందుకే ఇద్దరమ్మాయిల పేరున రాయమన్నాను. ఈ నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. నాకు వయసు అయిపోయింది, ఇంకా నేను ఎన్నాళ్ళుంటానో నాకే తెలీదు. మరి శ్రీలక్ష్మి, తను చనిపోయింది. ఎప్పుడు తను అలాంటి పని చేసిందో అప్పుడే చచ్చిపోయింది. ఈ ఇంటి నుంచి తను వెళ్ళిపోయి 1 నెలగా వస్తుంది. ఇక మీదట మనకి 2 కూతుళ్ళే. ఇక నా 2 కూతుళ్ళ కోసం మాత్రమే నా మిగతా జీవితాన్ని గడపబోతున్నాను. అయినా లక్ష్మి మన కూతురండి, తనని ఎలా మర్చిపోగల? తనని నేను మర్చిపోయాను. అలాంటి కూతురు మనకెందుకు? వద్దు. తరువాత జన్మలోనైనా ఇలాంటి పాపం చేసే కూతుర్ని కనకుండా ఉండాలి. దుర్గమ్మ తల్లి, తనని చూడకుండా ఇన్నాళ్ళు ఎప్పుడూ లేదు. నాకు తనని ఒక్కసారి చూడాలనిపిస్తోంది. కాస్త ఓచుకో తల్లి, మనం త్వరగా వెళ్ళాలిరా, నొప్పులు భరించలేకపోతోంది. కాస్త ఓచుకో తల్లి, మెల్లగా అమ్మా. నమస్కారం. నమస్కారం సార్. లోపలికి సార్ రండి. సార్ రండి సార్ రండి. ఇటువంటి చోటులో రిసార్టు కట్టాలని నాకు ఎప్పటించో కోరిక.
నా మిగతా ప్రాజెక్ట్స్ లాగానే ఇది కూడా ఒక ప్యూర్ వెజిటేరియన్ ఆయుర్వేదిక్ సెంటర్గా ఉండాలి. సరే, ఈ ఇల్లు కట్టి ఎంతకాలం అయి ఉంటుంది? 150 సంవత్సరాలు అయి ఉంటుంది. అవుట్ హౌస్ ఉందా? ఆ ఉంది సార్, పక్కనే ఉంది. ఉన్నికృష్ణ, ఈ ఇంటిని ఆయనకి అమ్మేస్తే ఆయనకి కావలసిన అన్ని అవసరాలు మనం తీర్చాలి. మంచిది, నాకు ఇటువంటి పాత ఇళ్ళు అంటే చాలా ఇష్టం. సార్, అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు సార్? మీరు రేటు గురించి ఆలోచించవలసిన పని లేదు. మీరు చెప్పినట్టు 20 కోట్లకి ఖాయం చేస్తాను. అడ్వాన్స్గా 2 కోట్లు ఇస్తాను, మిగతావి ఫైనల్ డీల్లో ఇస్తాను. ఏమంటారు? ఓకే సార్, మాకు ఓకే. నాకు మీ సమ్మతం కంటే ఆయన సమ్మతమే నాకు ముఖ్యం. ఆయన ఎక్కడా? క్షమించండి సార్, ఆయన ఈరోజు రాలేకపోయాడు. అగ్రిమెంట్ వేసే రోజు ఖచ్చితంగా వస్తారు. బాబు, వేరే సమస్య ఏమీ లేదు కదా? అటువంటిది ఏం లేదు సార్, మీరు అతనితో ఫోన్లో మాట్లాడారు కదా. ఫ్రాన్సిస్ సార్, ఇతను నా మేనేజర్. ఇతనే ఈ ప్రాజెక్ట్ని మీతో డీల్ చేస్తా. సరే సార్. సరే, అయితే నేను బయలుదేరుతాను. అలాగే సార్. ఏరా బద్రి, ఎవరు వీళ్ళు? మామయ్య, ఇతనే జోన్ థామస్. మన ఇల్లు కొనడానికి వచ్చారు. ఇల్లు కొనబోతున్నారా? కానీ. అవును మామయ్య, మేము ఇల్లు అమ్మబోతున్నాం. ఇల్లు అమ్మబోతున్న విషయాన్ని ఆ రోజే అందరి ముందు చెప్పాం కదా. ఇల్లు అమ్మబోతున్నారా? నేను ఒప్పుకోను. తరతరాలుగా ఈ ఇంట్లో మేము ఎన్నో పూజలు చేశాము, ఇది ఇవ్వడానికి వీల్లేదు. ఏమిటండి, ఏదైనా సమస్య? అవును, సమస్యే. ఈ ఇల్లు కొనడానికే కదా వచ్చారు, ఈ ఇల్లు మేము ఎవరికీ అమ్మం. ఏమిటయ్యా ఇది, ఆడుకుంటున్నారా? ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, నో టైంను వేస్ట్ చేయొద్దు. క్షమించండి, ఈ ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవ్వరూ నా దగ్గరకు వచ్చి అడగలేదు. సార్, ఈ ఇంటికి ఈయనకి ఎటువంటి సంబంధం లేదు. మీరంతా బాగా మాట్లాడుకుని ఆ తర్వాత నాతో చెప్పండి, సరేనా? పద. ఎందుకు మమ్మీ అనవసరంగా మాట్లాడారు? మేము దీని గురించి లాయర్తో మాట్లాడాం, దీనికి అందరూ ఒప్పుకున్నారు. మీరే ఇలా గొడవ చేస్తున్నారు. శివ శివ, ఇప్పుడు ఏం చేయాలి? అలా అంటే వదిలేస్తానా? కడుపు నిండా తింటేనే కదా బాగా బలశాలివవుతావు. నాన్న కూడా చిన్నప్పుడు ఇలాగే తినేవారా? వాడు గంజి తాగుతాడు, చక్కగా అన్నం తినేవాడు, అన్నీ చేసేవాడు. నేను నాలాగే అవ్వాలి. ఖచ్చితంగా అలాగే అవుతావు. అప్పుడే కదా జాలీగా బండి తీసుకుని బయట తిరగలవు నువ్వు. నాకు బైక్ వద్దు, కారే కావాలి. అప్పుడే కదా అందరం వెళ్ళచ్చు. అరే పర్వాలేదే, ఎన్ని తెలివితేటలు నీకు. నా బంగారు తండ్రి కారు కావాలంట. ఏంటి, ఎవరు కనపట్లేదు, అందరూ దాక్కున్నారా? ఎవరది? ఏంటి, అసలు నేనెవరో మీకు తెలీదా? ఏమిటి వాసు అన్నయ్య, ఏమైంది? నేను నీతో మాట్లాడడానికి ఏమీ రాలేదు. మీ అబ్బాయి ఎక్కడా? అదే, మీ శ్రీరామచంద్రుడు ఎక్కడనే అడుగుతున్నాను. ఇప్పుడే కదా వ్యాపారం అది స్టార్ట్ చేశాడు, పలహారాలు అవి అమ్ముతున్నాడు కదా. అదే బిజినెస్ చేసి బాగా అలసిపోయి ఉంటాడు. ఏమయ్యా, నీ దర్శనం దొరకడమే నాకు మహాభాగ్యం బాబు. నా పిల్ల జీవితాన్ని నాశనం చేసావు కదరా అమ్మా, ధర్మపత్ని తల్లి రామ్మ. నా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు కదా, ఎలాగైనా నువ్వు తిరిగి వస్తావు నమ్మకంతోనే ఉన్నాను. కానీ నువ్వు అసలు తిరిగి వచ్చేటట్లేదే. ఇలాగే జరిగిందనుకో నిన్ను ఊరికే వదిలిపెట్టను. నిన్ను చంపడమే కాకుండా నా కూతురు నేను కూడా చచ్చిపోతాం. మీరు అసలు బాగుండర్రా, అసలు బాగుండరు. నా కూతురు చాలా మంచిది, దాని జీవితమే నాశనమైపోయింది. లక్ష్మి, ఇప్పటికైనా నిజం చెప్పమ్మా. అందరూ అనవసరంగా బాధపడుతున్నారు. వద్దమ్మా, తనతో దీని గురించి ఏం అడగద్దు. వాళ్ళ వాళ్ళ తలరాత్రిలో ఏం రాసిందో దాని ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. నాకు ఇవంతా అలవాటైపోయిందమ్మా, వదిలేయండి. Thank you.
వెంకటేశ్వర. ఇక్కడ అంటే ఎక్కడే 4 రెస్టారెంట్ రావాలి. అవును సార్. మరి అక్కడ మార్క్ చేసిన 600 మీటర్లో హెర్బల్ ప్లాంటేషన్ ప్లాన్ చేశాం సార్. ఈ చోట్లో తవ్వి ఒక స్విమ్మింగ్ పూల్ కట్టాలి, ఇక్కడ చైర్స్ అన్ని వేసి సన్బాత్ చెయ్యాలి. అవును సార్. కిచెన్ ని హోటల్ వెనక పెట్టండి, వెస్ట్ సైడ్ చైర్లు వేసే అవకాశం ఉందా? సరే సార్. ఇక్కడ ఎందుకని మార్క్ చేశారు ఫ్రాన్సిస్? మీతో మాట్లాడి డిసిషన్ తీసుకుందాం అనుకున్నా. ఇక్కడ చోటు చాలా పెద్దది ఉంది కాబట్టి ఇక్కడ మోడర్న్ జిమ్ పెడితే బాగుంటుంది సార్. అలాగే మినీ బార్ పెడితే బాగుంటుంది సార్. మన కస్టమర్ మోస్ట్లీ ఫారినర్స్ కదా సార్. నీకు ఎవరు చెప్పారు ఫ్రాన్సిస్ ఫారినర్స్ ఇక్కడికి వచ్చేది జిమ్ కోసం బార్ కోసం అని? అవన్నీ వాళ్లకు అక్కడే దక్కుతాయి, వాళ్ళు ఇక్కడికి వచ్చేది ప్రకృతి సిద్ధమైన మంచి పరిసరాల కోసం. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. ఇకపోతే ఈ ఇంటిని పడగొట్టకూడదు. ఆ ఇంట్లో ఉండే ఒక ఇటుకను కూడా కదల్చడానికి నేను ఇష్టపడను. మీరు అనుకున్నట్టుగా ఇది సిమెంటు ఇటుకలతో కట్టింది కాదు. ఈ ఇంటికి ఎంతో గొప్ప శక్తి ఉంది, మనకి సంస్కారం కావాలి. దీన్ని కాపాడుకుంటే భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగపడుతుంది. క్షమించండి సార్, మీరు చెప్పినట్టే మార్చేస్తాను. మార్చాలి. ఇంకో 2 రోజుల్లో దీన్ని కొత్త డిజైన్ గా మార్చి నాకు చూపించాలి. ఓకే సార్. చాలమ్మా, నాకు చాలమ్మా. ఏంటి నాన్న, మీరు కనీసం 2 దోసలైనా తింటేనేగా మంచిది. నేను చెప్తున్నాను కదా, నువ్వు చెప్పేది నేను వింటున్నాను. నేను చెప్పేది మరి నువ్వు వింటావా? పక్కూర్లో నా ఫ్రెండ్ దినేషన్ చూశాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్ గా నాతో చెప్పండి. అదే, వాడి కొడుకు ప్రకాష్ ఉన్నాడు కదా, బాంబాయిలో వాడు ఏదో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నట్ట. వాడి అబ్బాయికి నిన్ను అడిగాడు, నన్ను ఏ సమాధానం చెప్పమంటావమ్మా? మనం ఆల్రెడీ దీని గురించి చాలా మాట్లాడేశాం, మళ్ళీ దీని గురించి అడగద్దు నాన్న. వయసుకొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకున్న ఆ తండ్రి ఎంత బాధపడతాడో నీకు తెలియదమ్మా. జరగడానికి ఏదేం జరిగితే నిన్నెవరమ్మా చూసుకుంటారు? మీకు ఎప్పుడూ ఏం కాదు నాన్న, అందుకే రోజు ఆ భగవంతుడిని మొక్కుతున్నాను. అది కాదమ్మా. నాకు నచ్చకపోతే వదిలేయండి నాన్న. మృదువు ఆ పిల్లని ఎప్పుడైతే తీసుకొచ్చాడో అప్పటి నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం లేదు. నాకా భగవంతుడున్నాడు నాన్న, కావాలంటే ఇంకా 2 దోసలు తినండి, తినాక మీ ఫ్రెండ్ దినేష్ ని కలవండి. అరే రే, పెనం మీద దోస ఉంది, మర్చిపోయాను. బద్రి, బద్రి బయటికి రారా. ఎవర్రా లక్ష్మిని చెడిపేసింది? ఎవర్రా? చేతిరా ముందు, నీకేమైనా మతి చెడిందా? లక్ష్మి నువ్వు కలిసి ఉన్నావని చెప్పింది గిరినే. నిజమేంటో సరిగా తెలుసుకోకుండా తను వచ్చి మాట్లాడింది. నువ్వు నీకు సాధకంగా యూజ్ చేసుకున్నావు. నువ్వు ఇంటిని సొంతం చేసుకోవాలని నడిపిన నాటకం వల్ల మా ఇద్దరికేరా చాలా పెద్ద నష్టం. ఇల్లు సొంతం చేసుకోవాలన్న మాట నిజమే, అందుకనే లక్ష్మికి ఉన్నికృష్ణకి పెళ్లి చేయాలనుకున్నాను. తనకు నీకు సంబంధం ఉందని తెలిసి కూడా నా తమ్ముడికిచ్చి ఎలా పెళ్లి చేయగలను చెప్పు. నువ్వు చెప్పే విషయానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నిజంగా నేను నీతో చెప్తున్నాను, నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే పో. ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావు? అసలు బయటకే వెళ్ళనంటున్నావు, ఇలాగే కూర్చుంటే ఎలా? లక్ష్మి, ఇన్నాళ్ళు అయిపోయాయి, దాని గురించే ఆలోచించుకో. బయటికి వెళ్ళు, అందరితో సరదాగా మాట్లాడు, అప్పుడే మనసులో ఉన్న భారం తగ్గుతుందమ్మా. ఒక్కసారి మీ ఊరికి వెళ్ళిరా లక్ష్మి. నా మాట విని మీ నాన్నగారిని ఒకసారి చూసిరా. ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాను కానీ ఇప్పుడెలా? ఎందుకు దిగులు పడతావు? అలా ఆలోచించుకో, అంతా తలరాత. వెళ్ళమ్మా, వెళ్ళి నాన్న చూసిరా. కాలమేనమ్మా అన్నిటికీ మందు, అన్నీ మర్చిపోయి ఉంటారు. వెళ్తానమ్మా, ఎప్పుడో ఒకరోజు వెళ్తానులేమ్మా. ఎప్పుడో కాదు, రేపు మంచి రోజే. రేపు నాన్నగారి కోసం స్వాములు వస్తున్నారట.
నాతో మాట్లాడకు. నువ్వు మాట్లాడేదేది నేను వినను. నా జీవితాన్ని నాశనం చేశావు. ముందు నువ్వు బయటికి వెళ్ళు. అమ్ము, నేను చెప్పేది విను. సరైన సమయం కోసం నేను ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అది నీ తప్పు. నాకు ఎటువంటి సంబంధం లేదు. నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. వినాల్సిందే. నేను చెప్పేది విను. నువ్వు వింటే నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా? ఇదిగో నీకు ఇష్టమైన చాక్లెట్, ఇదిగో తీసుకో తీసుకో. అవును, అమ్మ ఎక్కడుంది? తాతయ్య దగ్గరికి వెళ్ళింది. ఓయ్, నిజం చెప్పు, మీ అమ్మ అక్కడికి అస్సలు వెళ్ళదు. నిజంగానే అక్కడికే వెళ్ళింది. అమ్మా, వీడేం చెప్తున్నాడమ్మా? లక్ష్మి తన నాన్నగారిని చూడడానికి వెళ్ళింది. అవునరా, ఏమనుకుందో నీ చెప్పగానే తను వెళ్ళింది. నాలుగైదు సంవత్సరాలుగా ఇంటి గడపని దాటను తను ఇప్పుడు వెళ్ళిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఒకసారైనా మీ నాన్న వెళ్ళి చూడమని నేనే తనతో చెప్పాను. అందుకనే తను వెళ్ళిందిరా. అన్ని సవ్యంగా జరగాలి. అన్ని మారిపోతుందమ్మా, అన్ని మారిపోతుంది. ఇన్నాళ్లుగా లేని సంతోషం అంతా ఇవాళే తన ముఖంలో నేను చూశానురా. ఇప్పుడు తను అక్కడికి వెళ్ళింది కూడా మంచిదే అమ్మా. నేనిప్పుడు గిరిని చూసే వస్తున్నాను. తను ఇప్పుడు కూడా లక్ష్మికి ఇష్టమంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మరి గిరి విషయం? ఈ విషయాన్ని తెలుసమ్మా, మనసార లక్ష్మి ఎలాంటి తప్పు చేసి ఉండదని, ఏదో ఒక సమస్య తనకి వచ్చుంటదని, అలాంటి విషయాల గురించి నేనేం పట్టించుకోనన్నాడు. భగవంతుడా, అంతా నేలేలే. ఇంకా గిరి ఒక విషయం చెప్పారమ్మా, లక్ష్మి వాళ్ళ నాన్నగారు మనసు కూడా మారిందని చెప్పాడు. తను తన కూతుర్ని చూడలేదని చాలా దిగులు పడ్డాడంట. లక్ష్మిని వెంటనే తీసుకురమ్మన్నారంట. ఏదో లేరా, అంతా భగవంతుడిదయ్యే. ఆ రాహు దృష్టి ఇంకా మీ నుంచి పోలేదు. గుడి పూజలు చేయకుండా ఇంకా మీరు వేరే ఏదో చేస్తున్నారు అనుకుంటా. అది దైవద్రోహం అవుతుంది. అవే ఈ సమస్యలకు కారణం. ఈ గుడి ధర్మకర్తనే కాదు, ఈ ఊర్లో ఉన్నవాళ్ళందరినీ కూడా బాధిస్తుంది. మృదు, నన్ను క్షమించు. శ్రీలక్ష్మి అక్క నిజమంతా చెప్పేశారు. నేను నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను. అలాంటిదేం లేదు, నాకన్నీ తెలుసు. ఏదో ఒకరోజు నీకు నిజం తెలుస్తుందని. నేను కాస్త నిదానంగా ఉండుంటే ఈ సమస్యలు వచ్చేవి కావు. బాధపడకమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. భగవంతుడా, ఇవన్నీ చూడ్డానికి ఆయన లేకుండా వెళ్ళిపోయారు. లక్ష్మి అక్క ఎక్కడా? తనని నేను చూడాలి. తను ఊరికి వెళ్ళిందమ్మా. ఇవాళ స్వాములు వారు వచ్చి పూజ చేయబోతున్నారు కదా, అందుకని. ఏంటి? అక్క, అక్క అక్కడికి వెళ్ళిందంటే త్వరగా నాతో రండి. ఏమైందమ్మా? సర్పదోషాలు పోవాలి అంటే నేను చెప్పినట్టు నాలుగు పూజలు చెయ్యాలి. ఈ సంవత్సరం మొత్తం ఈ పుట్టలో ఉన్న పాముకు పాలు గుడ్డు వేసి రోజు పూజ చేస్తూనే ఉండాలి. ఇటువంటి చిన్న విషయాన్ని కూడా మీరు ఎలా చేయకుండా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు.
అవ్వలు వేసి చూసినప్పుడే ఈ సమస్య తెలిసింది. ఏం చేస్తున్నావు? ఏంటమ్మా? లక్ష్మి, 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 ఏం చేస్తున్నావు? లక్ష్మి ఆపు. ఏమిటిది? ఎందుకు నువ్వు ఇలాంటి పని చేసావు? తప్పకోండి. పిచ్చి పట్టింది, ఆమెను కట్టేయండి. తనని ఏమైనా అన్నారా? వీడే, వీడే అన్నిటికీ కారణం. లక్ష్మి యొక్క జీవితం నాశనం చేసిన వాడు వీడే. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. మీకు అసలు జ్ఞాపకం లేదా ఆ రోజు మీ ఇంట్లో హోమం జరిగినప్పుడు? దగ్గర వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? అందరూ మీరు చెప్పినట్టుగానే బయటే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని లోపలికి పిలవమంటారా? వద్దు, మీరు కొంచెం బయటికి వెళ్ళండి. వీటిలో నేను అన్ని వివరంగా రాసి ఉంచాను. ఇందులో రాసిన వస్తువులన్నీ కొని ఏదైనా గుడిలో పూజ చేయండి, సరేనా? తర్వాత ఎవరు లోపలికి రండి. శ్రీలక్ష్మి? అవును, నేను శ్రీలక్ష్మినే. నిన్ను కలవడానికే వచ్చాను. నా ప్రవర్తన బాగలేదన్న పేరు మా నాన్న గౌరవం పోతుంటే నేను చూస్తూ ఉండలేను. నాకు ఏం చేయాలో తెలియడం లేదా నాకు న్యాయం జరగాలి. నాకు జరిగిందంతా తెలుసు, నేను అందరికీ చెప్తాను. అమ్మా, శ్రీలక్ష్మి దయచేసి నటించకు. నీకు దేవుడి మీద భక్తి ఉంది కాబట్టి నేను ఇంతవరకు నమ్ముతూ వచ్చాను. పాపమ్మ నాన్న, ఆయనకేమీ తెలియదు. ఆయన కన్నిటికి అవమానానికి కారణం ఈరోజు నేనే అయ్యాను. కానీ నీ పేరు మాత్రం నేను చెప్పలేదు. కానీ ఇక మీదట చెప్పకుండా ఉండడం వీలు కాదు. నేను చెప్పే తీరుతాను. అది కూడా నువ్వే నేరుగా వచ్చి చెప్పాలి. జరిగిందేదో జరిగిపోయింది. మన పిల్లాన్ని మృదు కొడుకుని ఈ ఊరు మొత్తం నమ్మింది కదా, మరింకా ఇందులో సమస్య ఏముంది? ఏం తప్పించుకుందాం చూస్తున్నావా? లేదు, నేను నిన్ను ఊరికే వదలను. ఏయ్ నోర్ముయ్యే, ఏయ్, నేను నా పరంపర గురించి నీకేమైనా తెలుసా? ఈ ఊర్లో పూజలు పరిష్కారాలు చేయాలంటే నన్ను మించి ఇంకెవడూ లేడు. అందరూ నీ దోషం వల్ల కష్టపడాలంటావా? చెప్పు, చంపేస్తాను నిన్ను కాదు, మీ అమ్మని నాన్నే. ఒక్క మాట చెప్పానంటే మీ అమ్మ నాన్నే కదే ఈ ఊరు మొత్తం వచ్చి నా ఎదురుకుండా నిలబడుతుంది. చంపేస్తాను నిన్ను. ప్రాణం ఉండాలంటే మర్యాదగా కలిసి వెళ్ళిపో. లక్ష్మి, అయ్యా, అయ్యా, అయ్యా.
ఎవరు? ఏడవకమ్మా, ఏడవకమ్మా.